సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అన్న ఆతృతతో ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సమంత ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదివరకు విడుదల చేసిన అన్ని పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే సమంత ఐటమ్ సాంగ్ కు కాపీ మరకలు అంటుకుంటున్నాయి. ఇప్పటికే కాపీ స్టార్ గా మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఆ పేరుంది. తాజాగా ఇది కాస్త దేవిశ్రీ ప్రసాద్ కు కూడా పాకిందని కాపీ సాంగ్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పార్ట్ 1 డిసెంబర్17 భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అయితే ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ గతంలో తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమాలోని హనీ హనీ సాంగ్ మాదిరిగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే ఐటమ్ సాంగ్స్ భారీ స్థాయిలో హిట్ అయ్యాయి. వాటన్నిటికంటే పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ మరో రేంజ్ అనుకుంటే ఇలా కాపీ అంటూ కామెంట్స్ రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.